చిన్నారి పెళ్లి కూతురుగా అలరించింది అవికా గోర్. బుల్లి తెరపై అవికా ప్రతిభా పాట వాళ్లకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో అరంగేట్రంతోనే అదరగొట్టేసింది అవికా. సినిమా చూపిస్తా మావతో మరో హిట్ ఆమె ఖాతాలోకి మళ్ళింది. దాంతో తెలుగు సినిమాకి మంచి హీరోయిన్ దొరికేసిందని మురిసిపోయారు. అయితే ఇప్పుడు అవికా గోర్ ఒక్కసారిగా సినిమాలకు గుడ్ బై చెప్పి సైలెంట్ గా ఒంటరి జీవితం గడుపుతుందనే వార్త సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. అవికా తల్లిదండ్రులకు దూరంగా ఉంటుందన్నది వాస్తవమే అని, ఒక దశలో ఒకప్పుడు ఆమె తన తల్లిదండ్రులపైనే ఫిర్యాదు చేసేందుకు రెడీ అయిందని అప్పట్లో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఫామ్ లో ఉన్న సమయంలో నటి అవికా గోర్ సినిమాలకు గుడ్ బై చెప్పారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఈ వదంతులు ఆ నోటా ఈ నోటా పాకి చివరికి అవికా చెవిన పడ్డాయి. ఈ విషయంపై ఆమె తీవ్రంగానే స్పందించారు. తాను సినిమాలకు గుడ్ బై చెప్పాలనుకున్నట్లు ఎక్కడా ఎప్పుడూ ప్రకటించలేదన్నారు. ఇంకా చెప్పాలంటే రెండు సినిమాలు సక్సెస్ కావడంతో కొందరు సీనియర్ సినీ సెలబ్రిటీలు తన చేతిలో సినిమాలు లేకుండా చేశారని ఆమె ప్రధాన ఆరోపణ. అవికాకు ఛాన్సులు ఇవ్వొద్దని తమకు తెలిసిన డైరెక్టర్లకు సీనియర్లు సూచించడం ఓ కారణంగా కనిపిస్తోంది. ఉయ్యాల జంపాల సినిమా చూపిస్తా మామా, ఎక్కడికి పోతావో చిన్నవాడ మూవీలతో తనకంటూ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవడం కొందరికి నచ్చకపోవడం వల్లే అవకాశాలు ఆమె కోల్పోయారట. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో మరో హిట్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా సైన్ చేయలేదు. ఓ దశలో ఆమె సినీ కెరీర్ ను ముగిస్తారని వదంతులు రావడంపై ఆమె ఆందోళన చెందారు. చివరికి టాలీవుడ్ ను వదిలిపెట్టినా బాలీవుడ్ లోనైనా అవకాశాలు ఇవ్వకపోతారా అని అక్కడికి వెళ్ళనున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంతేకాదు, మేం పెట్టే వీడియోలు మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి.